24 భారీ మరియు 7 మధ్య తరహా మొత్తం 31 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్లో లోపాలు, నాణ్యత రహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి. ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్భాట ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రం అంతా దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని కూడా నియమించాం. ఈ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీనివల్ల ఎంతో ప్రజాధనం ఖర్చు అయి కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టుల్ని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టుల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టుల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ మధ్యతరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత 10 ఏళ్లలో జరగకపోవటం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరగలేదు. అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి. అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మతులు తగిన సమయంలో చేపట్టడానికి నిర్ణయించాం. నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్లో 22,301 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది. ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ఇది అక్షర సత్యం. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్టపరిచి బలోపేతం చేసే దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా సమకూరుస్తుంది. మొదటి అడుగుగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడాన్ని నిర్ణయించి 11,62 పోస్టులతో ఒక మెగా డిఎస్సి ఇప్పటికే నోటిఫై చేశాం. దానికి సంబంధించిన పరీక్షలు 18 జూలై 2024 ప్రారంభమే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెరుగుతుంది. నాణ్యమైన విద్య మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకి అందుతుంది. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కాలరాసింది. వాటికి చాలా కాలం పూర్తి కాలం వైస్ ఛాన్సలర్స్ నియమించకుండా ఇన్ఛార్జీల నియామకంతో కాలం గడిపింది. దీనివల్ల విశ్వవిద్యాలయాల పాలన మరియు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. మా ప్రభుత్వం ఇటీవల పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీలను కూడా నియమించాం. త్వరలోనే ఈ నియామకాలు పూర్తి చేస్తాం. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై 500 కోట్ల రూపాయల నిధుల్ని ప్రతిపాదిస్తున్నాం. దీనిలో 100 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి, మరో 100 కోట్లు మహిళా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి ప్రతిపాదించాం. మిగతా నిధులు కాకతీయ మరియు ఇతర విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాల కల్పనకై ప్రతిపాదిస్తున్నాం. సంపద వల్ల మాత్రమే సమర్థత రాదు, కానీ సమర్థత వల్ల సంపద మరియు మిగతావన్నీ కూడా సంతృప్తిని కలిగిస్తాయి. ఇది వ్యక్తులకైనా సమాజానికైనా సమానంగా వర్తిస్తుంది. వెల్త్ డస్ నాట్ బ్రింగ్ ఎక్సలెన్స్ బట్ ఎక్సలెన్స్ మేక్స్ వెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ గుడ్ ఫర్ మెన్ బోత్ ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ. సోక్రటిస్ మహానుభావుడు చెప్పిన దాన్ని
మేము అన్ని రంగాల్లో ముందుగా సామర్థ్యం పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే 65 ప్రభుత్వ ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళిక